ఇస్తుంది. లక్ష్మీదేవి ఇలాంటి అమోఘమైనటువంటి లక్షణం కలిగింది. శుక్రాచార్యుని కూతురు ఆవిడ. ఆవిడ రెండు రోజుల్లో పుట్టింది. ఒకసారి ఆశయ అమావాస్య నాడు పుట్టింది ఒక జన్మలో. అందుకని ఆశయ మాసంలో మొదటి ఆరవ రోజున మూలా నక్షత్రం వచ్చిన రోజున షష్ఠీ తిథి రోజున బ్రహ్మ భార్య అయినటువంటి సరస్వతికి పూజ చేస్తాం. ఆశయ మాసంలో పదవ రోజున విజయదశమి పేరిట శంకరుని భార్య అయినటువంటి పార్వతికి అమోఘమైన విజయదశమి ఉత్సవాలను చేస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ భార్య అయినటువంటి సరస్వతికి ఆరవ రోజున పూజ అయిపోయింది. ఆశయంలో శంకరుని భార్య అయినటువంటి పార్వతీదేవికి పదవ రోజున బ్రహ్మాండమైన ఉత్సవం విజయదశమి నాడు అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో విష్ణు భార్య అయినటువంటి లక్ష్మీదేవికి మాత్రమే పూజ లేదు. అందుకని వాళ్ళు ఏర్పాటు చేసి అమ్మాయి నీకు ఏ తిథి ఇష్టం అని అడిగారు. అమాయాం ప్రీతి అమావాస్య నాకు చాలా ఇష్టం అందావిడ లక్ష్మీదేవి. బాగా గుర్తుంచుకోవాలి. అందుకని ఆశ్వేయ అమావాస్య నాడు లక్ష్మీదేవికి బ్రహ్మాండమైన ఉత్సవాన్ని చేస్తాం. అదే దీప అవలి. మనవి చేశాను లోకైక దీప అంకురాం. లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనది ఏదంటే దీపం. అంచేతనే మొత్తం ఇల్లంతా దీపాలతో నింపేస్తాం, దేవాలయాలు నింపేస్తాం. అలాగే అశ్వశాలలు, గజశాలలు, వీధులు, మఠాలు, దేవాలయాలు అన్నీ నింపేస్తాం. దీపాలు ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని దీపాలు లక్ష్మీదేవికి ఇష్టం. విష్ణు హ్యాపీ బర్త్డే అంటూ ఏదో కొంపలాడిపినట్టుగా దీపాలు ఆడిపితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనడానికి ఇంతకంటే వేరే ప్రమాణం లేదు. అదెవరో చేసిందా ఇంటి పక్క ఆవిడ, ఈవిడ ఈవిడలా చేసిందని ఆవిడ పురిని చూసి నక్కలు బాత పెట్టుకున్నట్టుగా ఈ ఆడవాళ్ళు అందరూ కూడా పరమ నీచాతి నీచమైనటువంటి దరిద్ర పనిని ఈరోజు చేస్తున్నారు. ఆలోచించుకోగలగాలి. నీ పిల్లవాడికి 8 సంవత్సరాల వయసు అయితే విష్ణు సహస్రనామాన్ని చదువుతూ 8 దీపాలను వెలిగించు. ఒకరి తర్వాత ఒకరి చేత, ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరి తర్వాత 8 దీపాలను వెలిగించు. లక్ష్మిని ఇంటి ఉంటుంది తప్ప కొంపలు ఆర్పితే కాదు. ఆ పాటకి కూడా ఒకే ఒక్క చరణం. దిక్కుమాలిన శవాన్ని మోయడానికి ఒకే ఒక్కడు వచ్చినట్టుగా వెదవ పాటకి విష్ణు హ్యాపీ న్యూ ఇయర్ అదో దానికి ఒకే ఒక్క చరణం. ఒక చరణం ఉండదు, సావదు. దిక్కుమాలిన శవాన్ని మోయడానికి వచ్చినట్టుగా ఒక బోయవాడు వచ్చినట్టుగా, బోయి వచ్చినట్టుగా గుర్తుంచుకోండి. అటువంటి సంప్రదాయాల్ని మానండి. హిందూ ధర్మాన్ని రక్షించుకోండి. లక్ష్మీదేవి స్వయంగా నేను వేళ చేయించుకుంటాను ఉత్సవాన్ని, ఆశయ అమావాస్య నాడు అమోఘమైనటువంటి ఉత్సవాన్ని చేయించుకుంటోంది ప్రతి సంవత్సరము కూడా. అంచేతను ఆ రోజు రాత్రి 12 గంటలకు లక్ష్మీదేవికి ప్రీతికరంగా చక్కనైనటువంటి ధాన్యాన్ని పోసి దాని మీద తెల్లనైనటువంటి గుడ్డని వేసి లక్ష్మీ ప్రతిమని పెట్టి, అమ్మా నువ్వు మా ఇంట శాశ్వతంగా ఉండాలంటే మేమేం చెయ్యాలని అడిగారు మహర్షులు. ఆవిడ ఒకటే చెప్పింది, ఋషులారా నాకు ఇష్టమైంది ద్రవాల్లో ఆవు పాలు, పత్రాల్లో మారేడు. బాగా ఆలోచించి చూస్తే ఫలాల్లో ఏది విత్తనమో, ఏది కాయో, ఏది మళ్ళీ చెట్టుని మొలికించగలిగిన శక్తి ఉందో అటువంటి నాలికేరం, సంస్కృతంలో నాలికేరమే నారికేళంగా మారింది. కొబ్బరికాయని చూడండి, అదే విత్తనం, అదే కాయ, కొబ్బరి కాయ, అదే ఫలం. దాన్ని పాడితేనే మళ్ళీ చెట్టు వస్తుంది. ఈ మూడు ఉంటాయి. ఇంచేత నారికేరం నాకు చాలా ఇష్టం. వస్త్రాల్లో తెల్లని వస్త్రాలు చాలా నాకు ఇష్టం. అంచేతనే ధవలతమాంశుక గంధమాల్య శోభే. అమ్మాయి తెల్లని వస్త్రాలు కట్టుకురా అని చెప్పి వివాహంలో అనిపించేది మధుపర్కాలకి అలాంటి వస్త్రాలనే ఏర్పాటు చేసేది. అలాగే సంతానాన్ని పొందడం కోసమని ఆ ఏ గర్భ ఆధార ముహూర్తం ఉంటుందో తెల్లని వస్త్రాలతో అమ్మాయిని లోపలికి పంపించేది, అబ్బాయిని కూడా తెల్లని వస్త్రాలు కలిగేలా చేసేది. ఎందుకంటే లక్ష్మీప్రదం జీవితం కావాలనే అభిప్రాయంతో తెలుగు ఆవిడికి ఇష్టం. పుష్పాలలో అమోఘమైనటువంటి ఏ మల్లె ఉంటుందో అది నాకు చాలా ప్రీతికరం. గంధాల్లో తెల్లనైనటువంటి గంధం మరింత ఇష్టం. బ్రహ్మాండమైనటువంటి వాద్య విశేషాల్లో శంఖం నాకు చాలా ప్రీతికరం. ఏనుగుల్లో తెల్లనైన ఐరావతం, గుర్రాల్లో తెల్లగా ఉండేటటువంటి అమోఘమైన ఉచ్చైశ్రవం నాకు బాగా ఇష్టం.
సంవత్సరాల్లో మొట్టమొదటిదైనటువంటి ఉత్తరాయణం ఇష్టం, సంవత్సరాల్లో చివరిదైనటువంటిది ఏదైతే ఉంటుందో ఆ శిష్యుల ఋతువు కూడా నాకు ఇష్టం. ఇప్పుడు మనం శిష్యుల ఋతువులోనే ఈ లక్ష్మీ జయంతిని చేసుకుంటున్నాం, గుర్తుంచుకోండి. వారాల్లో శుక్రవారం ఇష్టం, ఈరోజు శుక్రవారం నడుస్తుంది. తిథుల్లో నాకు పూర్ణిమ కూడా ఇష్టం, ఈరోజు పూర్ణిమ నడుస్తుంది. అంచేత పూర్ణిమ శిశిర ఋతువు వీటితో పాటు శుక్రవారం, అంతేకాక అమోఘమైన అభిజిల్ లగ్నం శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఇష్టకరమైంది. 11:45 నుంచి 12:15 వరకు ఉండేటటువంటి మంచకాలాన్ని అభిజిల్ లగ్నం ఉంటారు, ఆ కాలంలో మనం చేసుకుంటున్నాం. ఆవిడ స్వయంగా నోరు విడిచి చెప్పింది, అమ్మా నీకు ఎలాంటి ఇల్లు ఇష్టం? మాతా పితా సృషే పుత్రౌ పుత్రీ పత్న్యతి ద్వయం దశ సంఖ్య కుటుంబీతి విష్ణునోత్తం ద్విజోత్తమ. ఏ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా నాన్న, అమ్మ, అక్క, తమ్ముడు, పిన్ని, బాబాయ్ అని వరసలు పెట్టి పిలుచుకుంటూ ఉంటారో, పని మనిషిని పిలిచినట్టుగా పెళ్ళాన్ని పేర్లతో పిలవకుండా ఎవడు ఉంటాడో, కూతుళ్ళని కూడా పేర్లతో పిలవకుండా ఉంటాడో, ఆ ఇల్లు నాకు ఇష్టం అని. మేము చిన్నప్పుడు చదువుకునేటటువంటి రోజుల్లో తమ్ముడు, చిన్న అని పిలుచుకునేవాళ్ళం తప్ప వాడి పేరు పిలిచేవాళ్ళం కాదు. ఈవేళ చాలామంది చెల్లెళ్ళు అక్కని మాధవి అని వినడం, మాధవి పని మనిషి పేరో దీని పేరో తెలిసావుదో మనకి. ఎక్కడైనా ఒక ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఉండే వాళ్ళ సంబంధ బాంధవ్యాలు స్పష్టంగా తెలిసేలా ఏ ఇల్లు ఉంటుందో ఆ ఇల్లు నాకు ఇష్టమని ఆవిడ ఎంత బాగా అందో ఆలోచించండి. ఈ తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు దాంట్లో చాలా విశేషాలు ఉన్నాయి. 2 గంటలు మాట్లాడే విశేషాలు దాంట్లో ఉన్నాయి. దాంతో పాటుగా కోజాగరి పూర్ణిమ నోడు చేస్తారు ఇక్కడ. కోజాగర్ ఎవరు మెడుకుగా ఉన్నారు అని ఆ రోజున ఆవిడ అలా రాత్రి 12 గంటలకు వచ్చి చూస్తూ ఉంటే, ఎవరైతే చక్కని గంధపు బొట్టు పెట్టుకుంటారో, చక్కని కుంకుమ బొట్టుని అలా స్త్రీ పెట్టుకుని ఉంటుందో, కాళ్ళకి మట్టెలు, అలాగే పట్టాలు, పట్టీలు కాదు పట్టాలు, మట్టెలు, మెట్టెలు కాదు మట్టెలు, అలాగే పట్టాలు పెట్టుకుని ఉంటారో, మెడలో చక్కనైనటువంటి మాంగల్య సూత్రాన్ని ధరించి ఉంటారో, వలయాంగ దశోపమాన చేతులకి చక్కగా అలంకార రూపంగా గాజుల్ని వేసుకుని కనిపిస్తారో, ఉన్న వాటిలో చక్కనైనటువంటి వస్త్రాన్ని ధరించి కనిపిస్తారో, అలాంటి స్త్రీలున్న ఇష్టం ఆ ఇల్లు నాకు చాలా ఇష్టం అని చెప్పింది. వాడెవడో ఎప్పుడు ఉద్యోగాన్ని పీకేస్తాడో తెలియదు, ఆ పైన ఉండేటటువంటి టీం లీడరో మేనేజరో వాడు ఇచ్చేటటువంటి ఆ మూర్చి బిళ్ళని ఐడెంటిఫికేషన్గా మెడలో వేసుకుంటారు, కానీ మొగుడు కట్టినటువంటి మంగళసూత్రాన్ని మెడలో వేసుకోవడానికి సిక్కు లేదు, మానేస్తావా, బుద్ధుందా లేదా? ఎక్కడైనా సరే బాగా గుర్తుంచుకోండి, ఆ చేను ఏదైనా ఉన్నట్టయితే ఆవు చేలో వేస్తూ ఉంటే దూడ ఒడ్డును ఎప్పుడూ మెయ్యదు. ఇది మంగళసూత్రం వేసుకోవటం లేదు పెళ్ళైనా అంటే దాన్ని తల్లి వేసుకోవటం లేదని అర్థం. అక్కడ బాగు చేస్తే ఈ రోగం చనిపోతుంది. ప్రత్యేకంగా వివాహాల్లో కొన్నింటిలో నేను స్వయంగా చెప్పా, మీలో ఎవరైనా పెళ్ళైనటువంటి వాడు మంగళసూత్రాన్ని కానీ వేసుకొని ఉండి ఉండనట్టయితే ఆశీర్వచనానికి రావద్దు అని 30 మంది వెళ్ళిపోయారు. అది మన హైందవ పరిస్థితి. ఈరోజున గమనించి చూడండి, కాలిని చూడగానే కాళ్ళకి మట్టెలు ఉన్నాయనే విశేషాన్ని గమనించి రౌడీ ఎవడైనా ఈల వేయగలడా? నిజంగా స్త్రీ ఎలా ఉంటే అందుకోసం మట్టెల్ని పెట్టుకో, మట్టెలు ఎక్కడ శాస్త్రంలో చెప్పబడ్డది కాదు. మెళ్ళో నల్లపూసల్ని మంగళసూత్రాన్ని వేసుకుంటే అబ్బో ఇవి వెనకాల పురుషుడు ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళకూడదు, లేదా వెడితే వాడు ఒక్క మగలు తీస్తాడు అనే ఆలోచన ఉండి అందరూ మాంటారు. అలా లేనప్పుడు వీడి మీద, ఈమె మీద ఒక ఈల, కూతురు మీద 2 ఈలు వేస్తాడు వాడు, సిగ్గుండద్దా మనకి. లక్ష్మీదేవి స్వయంగా చెప్తోంది, నువ్వు ఇలా ప్రవర్తించే ఇల్లు నాకు చాలా ఇష్టము అని. అంతేకాదు, ఇందిరా ప్రతిగృహాతి ఇందిరా వై దాతి చ ఇందిరా తారిగవాభ్యాం ఇందిరాయై నమో నమః. లక్ష్మీదేవి స్వయంగా చెప్తూ ఉంటుంది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసినటువంటి సందర్భంలో, అమ్మా నేను నా ఈ లక్ష్మిని, ఈవిడ ఆమెకి వాయిదాన్ని ఇస్తుంటుంది, నేను నా ఇంటికి గృహలక్ష్మిని, నువ్వు నీ ఇంటికి గృహలక్ష్మివి, ఇందిరా దారిగవాభ్యాం. మన ఇద్దరిని రక్షించేటటువంటి తల్లి ఆ పైన ఉండేటటువంటి శ్రీలక్ష్మి, నా ఇంటికి గృహలక్ష్మి నేను,
నీ ఇంటికి గృహలక్ష్మి నువ్వు మన ఇద్దరిని రక్షించేటటువంటి శ్రీలక్ష్మి ఆవిడ నుంచేత నిన్ను లక్ష్మిగా భావించి నేను ఈ వాయనాన్ని ఇస్తున్నాను అంటే నేను కూడా లక్ష్మిగా నిన్ను భావించి ఇదిగో ఈ వాయనాన్ని తీసుకుంటున్నానని ఆవిడ అంటుంది ఎంత చక్కటి సంప్రదాయమో చూడండి కాబట్టి లక్ష్మీ జయంతి అంటే ఎక్కడో ఉండదు లక్ష్మీదేవి అంటే ఎక్కడో ఉండదు ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా లక్ష్మీ 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 ఆమె నుంచి సొమ్ముని ఆశించినటువంటి ఏ భర్త ఉన్నాడో అలాంటి భర్త పెట్టివాడు విష్ణువే కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ నారాయణ ఎక్కడ ఉంటారంటే ప్రతి గృహంలోనూ ఉంటారు ఈ విషయాన్ని మర్చిపోవద్దు తల్లులారా లక్ష్మీదేవికి శిశిర ఋతు రాకు ఆకులు రాలేదు ఎంత ఇష్టమో అమావాస్య ఎంత ఇష్టమో అలాగే పూర్ణిమ ఇష్టమే అలాగే అమోఘమైనటువంటి వసంత ఋతువు శ్రావణం కూడా ఇష్టమే శ్రావణం ఎందుకమ్మా నీకు ఇష్టం మా ఆయన పుట్టిన నక్షత్రం శ్రవణం అంచేత మా ఆయన నక్షత్రం ఏ మాసంలో వస్తుందో ఆ శ్రావణ మాసం నాకు ఇష్టం అని ఆవిడ చెప్పింది అంతేకాదు మా ఆయన నిద్రపోతూ ఉంటాడు 4 నెలలు శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి అంచేత మిమ్మల్ని అందరినీ పిలుచుకుని అమోఘమైనటువంటి వ్రతాలని నోముల్ని చేయించుకుంటున్నాను అంది కాబట్టి స్త్రీలు ఏం చెయ్యాలి అంటే భర్త ఉద్యోగానికి వెళ్ళబోయే ముందు మొత్తం ఈ గుంపుని పిలుచుకుని కబుర్లు చెప్పడం కాదు భర్త ఎక్కడో తన పనికి వెళ్ళిన తర్వాత ఆయన లేనప్పుడు ఖాళీ సమయంలో వీళ్ళందరితో ముచ్చటించుకో లక్ష్మీదేవి పరోక్షంగా మనకి శ్రావణ మాసం ద్వారా తెలియజేస్తోంది అటువంటి లక్ష్మీ జయంతిని అద్భుతంగా మీరు చేసుకుంటున్నందుకు నేను కూడా దాంట్లో భాగస్వామిని అవుతాను ఎందరో భాగస్వాములైనందుకు విశేషించి వారు